తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం ఎస్ఐగా సింగోతు రాము విధుల్లో చేరారు. పి గన్నవరం ఎస్ఐగా పనిచేసిన రాము బదిలీలో భాగంగా ఐ పోలవరం రావడం జరిగింది. మండలంలోని జూదం కోడిపందాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవన్నారు. 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మురమల్లలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక దృష్టి చారించనున్నట్లు ఎస్ఐ రాము తెలిపారు. ఐ పోలవరం పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా ఎస్ రాము అని నేను ఆదివారం రిపోర్ట్ చేశాను అండి. ఈ మండలంలో పేకాట్లో కోడిపందాలు జూదాలు ఎక్కువగా జరుగుతాయని ఇన్ఫర్మేషన్, ఈ ఇటువంటి జరగకుండా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు సమాచారం తీసుకోవడం కోసం ఇటువంటి దీని మీద చట్ట వ్యతిరేక కార్యకలాపాలు దేని మీద అయినా సరే చర్య తీసుకోబడతాయి. అదేవిధంగా ఇక్కడ యాక్షన్ కేసులు ఎక్కువగా జరుగుతాయి అని చెప్పి మామూలుగా యానం నుంచి వాళ్ళ మీద యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయని చెప్పి కూడా నాకు ముందస్తుగా తెలియజేశారు. దాన్ని కూడా యాక్సిడెంట్ అరికట్టడానికి పూర్తి చర్యలు తీసుకుంటాను. మురమల్లలో ట్రాఫిక్ జాము ఎక్కువ అవుతుందని చెప్పి అది కూడా నాకు నా దృష్టిలోకి వచ్చింది. అక్కడ కూడా కంటిన్యూషన్ ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేసి మురమల్ల ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి నేను సాయశక్తిలా కృషి చేస్తాను. ఈ మండలంలో శాంతి భద్రతా చర్యలు ఎటువంటి విఘ్నత లేకుండా నేను పూర్తిగా నా సహాయ సహకారాలు అందిస్తానని నేను తెలియపరుస్తున్నాను.